ఇలా ఉంది. నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో కొన్ని దుకాణాలు అధిక రేట్లతో సామాన్య ప్రజలను అడ్డి విరుస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు విజిలెన్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించి అధిక రేట్లు వసూలు చేస్తున్న కొంతమంది దుకాణ యజమానులకు జరిమానా విధించారు. స్టోన్ హౌస్ పేటలోని కొంతమంది దుకాణ యజమానులు నిత్యావసర వస్తువులు అధిక రేటుకు అమ్మడం వాస్తవమేనని, అలాంటి వారికి జరిమానా విధించామన్నారు. ప్రతి ఒక్క దుకాణ యజమాని నిత్యావసర వస్తువుల పట్టిక బోర్డులో రేట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. నిత్యావసర వస్తువులు అధిక రేటుకు అమ్మిన షాప్ సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. నిత్యావసర ధరలు, అలాగే సరుకుల లభ్యత మరియు వాటి రేట్ల విషయంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిత్యం పర్యవేక్షణ చేస్తున్న సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు సదరు సరుకుల నిర్వహణ మరియు రేట్ల లభ్యత, సరుకుల లభ్యత, రేట్ల నిర్ధారణ, ఈ విషయాలపై విజిలెన్స్ డిపార్ట్మెంటు గత కొన్ని రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న మాట మీకు తెలుసు. అందులో భాగంగా ఈరోజు పప్పుల వీధి మరియు స్టోన్ హౌస్ పేట ఏరియాలోని ప్రొవిజన్ షాపులు, మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లలిత ప్రొవిజన్స్ మరియు మంచికంటి సూపర్ మార్కెట్లలో చింతపండు, కొన్ని ఇతర పప్పు ధాన్యాలు, అలాగే శానిటైజర్లు, ఈ విషయంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. లలిత ప్రొవిజన్స్లో పప్పు ధాన్యాలు కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాగే మంచికంటి సూపర్ మార్కెట్లో చింతపండు లభ్యత తక్కువగా ఉన్నదని మరియు రేటు ఎక్కువగా అమ్ముతున్నారని మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. ఈ సందర్భంలో మేము ఈ రెండు డిపార్ట్మెంటల్ స్టోర్లలోనూ తనిఖీలు నిర్వహించాము. లలిత ప్రొవిజన్స్లో పప్పు ధాన్యాల్లో కొంచెం పెరుగుదల ఉన్న వాట వాస్తవం, అందుకని చెప్పేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కేసులు నమోదు చేయించడం అయింది. అదేవిధంగా మా వినియోగదారులందరికీ తెలియజేసేది ఏంటంటే, గత 4 రోజుల క్రితం నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఈ కిరాణా వర్తకుల్ని మరియు హోల్సేల్ మర్చెంట్స్ని, డాల్ మిల్లర్స్ని అందరినీ పిలవడం జరిగింది. మేము పిలిచినప్పుడు ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా అమ్ముతున్నారు, వాటిని అదే విధంగా ఈ జరిగే 10 రోజులు మీరు అమ్ముతారా, ఈ విధంగా అమ్మేదానికి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తదుపరి మీకేమైనా వాహనాలు కానీ మీ తాలూకు వ్యక్తులు కానీ ఎవరన్నా కూడా తీసుకొచ్చేదానికి, సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు, మేమైతే మాకైతే సార్ పాసులు ఇవ్వడం జరిగింది, మా వెహికల్స్ కూడా పాసులు ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా సజావుగా ఉన్నాయి, ఈనాడు పప్పు ధాన్యాలన్నీ కూడా బాగానే మాకు అది ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుందని చెప్పి చెప్పగలిగాం. అదేవిధంగా కొన్ని ఈ ధరలను కూడా మేమే పొందుపరిచాం, కిరాణా వర్తకుల సంఘం ద్వారా నేనే ఇచ్చాను. కందిపప్పు, మినపప్పు, ఆ తదుపరి నూనెలు, చింతపండు, మిరపకాయలు ఇవన్నీ కూడా మేమే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నోటు చేసుకున్న, అక్కడ చేసుకున్న ఆ సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో, మొదటి రకంని చేసుకోకుండా ఈ చింతపండు విషయంలో 2వ రకం చేసుకున్నారు. అదేవిధంగా బియ్యం విషయానికి వస్తే అన్నీ కూడా 40 రూపాయల బియ్యమే చేసుకున్నారు. కానీ ఈనాడు 2017 సంవత్సరం కానీ 2018 సంవత్సరం నెలగా సంవత్సరానికి కానీ బియ్యం నోటు చేసుకోలేదు. అది ఈరోజు మార్కెట్లో 50 రూపాయలు ఉంది.